ఛత్రపతి శివాజీ మహారాజ్ పరిపాలనలో వన్ ఆఫ్ ద ఫోర్ట్ అట. రే ఆడికి రూట్ ఇటు అని చెప్పండి, అటు వెళ్ళిపోతున్నాడు అడవిలోకి. ఇట్రా బాబు రే, పెద్ద కష్టమేం కూడా కాదు ఇట్ ఎక్కు చేయడం. చిన్నపిల్లలు ముసలి వాళ్ళు కూడా ఎక్కేస్తున్నారు. పైన జలపాతం వచ్చేస్తుంది అనమాట. జలపాతం మనల్ని పరిశోధిస్తుంది. గేమ్స్ చాలా స్లిప్పరీగా ఉంటది, రిస్కీ. అరే అయ్యంటే మరి నేనను అర్థం తెలుసు నిన్న మొన్న. ఇలాంటి అప్పుడే మనం అడుగు ఆచి తూచి వేయాలి. చాలా బాగా అనిపిస్తుంది ఇక్కడ నుంచి వ్యూ. వాట్ ఈస్ దిస్ ప్లేస్? దిస్ ఈస్ హెవెన్. కోట దగ్గరికి రీచ్ అయిపో. ఇక్కడైతే ఒక షాప్ అయితే పడిపోయింది. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మనీ, వెల్కమ్ టు మై ఛానల్. అట్ ప్రజెంట్ మనం మహారాష్ట్రలో లోనావాలాలో ఉన్నాం. లోనావాలా వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ హిల్ స్టేషన్ ఈ మహారాష్ట్ర స్టేట్లోనే. అండ్ అట్ ప్రజెంట్ నేను ఉన్నదైతే అటువైపు కనిపిస్తుంది కదా, అదైతే లైన్ పాయింట్. ఇదైతే టైగర్ పాయింట్. సో లైన్ పాయింట్ టైగర్ పాయింట్ అని ఎందుకు పెట్టారు అనుకుంటున్నారా? అంటే ఇక్కడ లైన్స్ టైగర్స్ రెండూ ఉండవు, బట్ ఇక్కడున్న మౌంటైన్స్ షేప్స్ షేప్ వల్ల అండ్ అక్కడ లైన్ ఈ లోనావాలాలో లైన్ క్లబ్ అనే ఒక ఫేమస్ క్లబ్ ఉందంట. సో దానివల్ల దానికి లైన్ పాయింట్ అని చెప్పి పేరు వచ్చింది. మరి దీనికి టైగర్ పాయింట్ అని పేరు ఎందుకు వచ్చిందో తెలియదు. బట్ నా బ్యాక్గ్రౌండ్ చూస్తున్నట్టయితే ఏదో వాల్పేపర్ సీన్లా ఉంది కదా, అసలు చూడడానికి ఎంత బాగుందో చూడండి. క్లౌడ్స్ అవి అలాగా. ఈవినింగ్ 5 అలాగే థానే నుండి స్టార్ట్ అయ్యాం. ముంబై థానే నుండి ఇక్కడికి వచ్చేసరికి ఆల్మోస్ట్ 2.5 hours పట్టేసింది. ఇప్పుడు మేము వెళ్ళేది ముంబై టు పూణే ఎక్స్ప్రెస్ హైవే. ఈ ఎక్స్ప్రెస్ హైవే పక్కన అసలు రెస్టారెంట్లు కానీ ఏమీ అసలు ఎక్కడ ఆగడానికి, యూటర్న్ తీసుకోవడానికి కూడా ఎక్కడ అసలు స్పేస్ లేదు. మధ్యలో టోల్ దగ్గర మాత్రం 240 rupees అయితే కట్ అయింది ఎక్స్ప్రెస్ హైవే ఎక్కినందుకు. సో ఇంకా సేపట్లో అయితే లోనావాలా రీచ్ అయిపోతాం. రీచ్ అయిపోయాక మిగతా విషయాలు మాట్లాడుకుందాం. Clouds are high, we are in the high, going, chali pettings. ఇప్పుడే లోనావాలా రీచ్ అయ్యాం. టైం అరౌండ్ 9 అవుతుంది. సో ఇక్కడ నుంచి ఆ ఘాట్ రోడ్ ఉంటుంది అనమాట, లైన్స్ పాయింట్ అని ఉంటుంది దగ్గరలో. లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు అక్కడే స్టే చేసా. సో ఇప్పుడు కూడా మేము అక్కడికి వెళ్ళి టెంట్ క్యాంప్ చేద్దామని వెళ్తున్నాం అనమాట. బట్ ఇంత డార్క్ లో కుదురుద్దో కుదరదో తెలియదు. ఒకవేళ కుదరకపోతే అక్కడే కార్ లో నిద్రపోయి పొద్దున్న వ్యూ పాయింట్ కి అయితే వెళ్ళి చూద్దాం అని అనుకుంటున్నాం. ఏంటి మేఘ మాలికలు, మన స్వర్గం వచ్చామా? అండ్ బ్యాక్గ్రౌండ్లో చూసుకున్నట్టయితే మౌంటైన్స్ అన్నీ చాలా బాగున్నాయి. నేను డ్రోన్ ఎగరేద్దాం అనుకున్నా, బట్ ఎందుకంటే ఇక్కడ నేవల్ బేస్ క్యాంప్ ఉంది. ఒక 2 camps ఉన్నాయన్నమాట కిందన, INS శివాజీ అని ఒకటి, ఇంకోటి క్యాంప్స్ ఉన్న చోట డ్రోన్ అయితే ఎగరేయకూడదు అసలు. బట్ స్టిల్ అటువైపు క్యాంప్స్ ఉన్నాయి, ఇటువైపు అయితే డ్రోన్ ఎగరేద్దామని అనుకుంటున్నా.
వన్స్ పైకి వెళ్ళి డ్రోన్ తీసుకొచ్చి ట్రై చేస్తా అండ్ చూపిస్తా, ఒకవేళ ఎగిరితే వ్యూస్ అయితే అదిరిపోతే, లేదంటే నా మొబైల్తోనే రికార్డ్ చేసి మీకు చూపిస్తా. అండ్ బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తున్న లేక్ ఉంది కదా, అదైతే లోనావాలా లేక్. ఆ దగ్గరలో ఒక డ్యామ్ కూడా ఉంది. సో ఇదైతే ప్రజెంట్ టైగర్ పాయింట్ అనమాట. లైన్ పాయింట్ కూడా యాజ్ ఇట్ ఈస్ సేమే ఉంటుంది. ఆ బ్యాక్గ్రౌండ్లో క్లౌడ్స్ కనిపిస్తున్నాయి కదా, అదే లైన్ పాయింట్ అనమాట. సో అక్కడి నుంచి చూస్తే ఆ మౌంటైన్స్ కనిపిస్తాయి, ఇక్కడి నుంచి చూస్తే ఈ మౌంటైన్స్ కనిపిస్తాయి. అంతే తేడా, పెద్ద తేడా ఏం లేదు. బట్ లొకేషన్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇప్పుడిప్పుడే సూర్యబ్రో వస్తున్నాడు. సో అలా మబ్బులన్నీ పోయి కొంచెం ప్రశాంతంగా ఉందన్నమాట. సో ఈ ప్లేస్ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. జస్ట్ ఫొటోస్ అవి తీసుకునే స్పాట్, జస్ట్ అలా చిల్ అవ్వడానికి. బట్ ఇది సండే అవడం వల్ల క్రౌడ్ అయితే చాలామంది ఉన్నారు. సీరియస్లీ, వాట్ ఈస్ దిస్ ప్లేస్? దిస్ ఈజ్ హెవెన్. చూడొచ్చు సండే అవడం వల్ల మొత్తం క్రౌడెడ్గా ఉంది. అసలు అందరూ వీకెండ్ కదా, పక్కనే పూణే నుంచి తర్వాత ముంబై నుంచి అయితే వచ్చారు. ముంబై నుంచి అరౌండ్ 80 కిలోమీటర్స్ లోనావాలా. సో వీకెండ్ స్పాట్ అనమాట ఇది. ఎందుకు మౌంటైన్స్కి వస్తే చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది నాకు. బీచ్లు అంత ఎక్కువ కానీ, బట్ మౌంటైన్స్కి వస్తే ఆ విండ్కి ఆ చుట్టూ, మనం ఒక హైట్లో ఉంటే అన్నీ హైట్ నుంచి కిందకి చూస్తే అన్నీ చాలా చిన్నగా కనబడతాయి. లైక్ వెహికల్స్ కానీ రోడ్స్ కానీ అన్నీ చిన్నగా కనబడతాయి. ఈవెన్ నాకేమనిపిస్తుంది అంటే, అంటే అందరికేమనిపిస్తుంది తెలీదు, బట్ నాకేమనిపిస్తుంది అంటే మౌంటైన్స్ని చూస్తూ పైన కొండపై నించుని కిందకి చూస్తూ ఉంటే నాకు అన్నీ చాలా చిన్నగా, లైక్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా సరే అవి చాలా చిన్నగా అనిపిస్తాయి. సో మౌంటైన్స్ హీల్స్ అనిపిస్తుంది నాకు. బాబ్బా, అటువైపు అయితే ఒక మతిపోయే విజువల్ కనిపిస్తుంది, అదేంటో ఇప్పుడు మీకు చూపిస్తా టైం ల్యాప్స్ పెట్టి. బాబోయ్, ఇందాకే వెయిట్ చేసా, మళ్ళీ అయితే మబ్బులన్నీ మీదకి వచ్చేస్తున్నాయి. జస్ట్ ఇప్పుడు ఒక 5 నిమిషాల క్రితం ఫోటో తీసుకుందాం, చాలాసేపు నుంచి వెయిట్ చేస్తున్నాను అక్కడ క్రౌడ్ క్లియర్ అయితే ఫోటో తీసుకుందామని. మళ్ళీ మబ్బులన్నీ మీదకి వచ్చే, ఆ బ్యాక్గ్రౌండ్లో ఒక మౌంటైన్ ఉండాలి, అది కూడా నాట్ విజిబుల్. ఇంకా కాసేపు అయితే మళ్ళీ వర్షం పడిపోయేలా ఉంది. ఇక్కడ నుంచి మనం వేరే ప్లేస్కి వెళ్ళిపోదాం. అండ్ ఇక్కడ మన హైదరాబాద్ నుంచి కొందరు కుర్రోళ్ళు కూడా వచ్చారు, చెప్పాను కదా. ఇంకా కుర్రోళ్ళు కాదా బ్రో, ఏం కనబడలేదు చుట్టూ. అసలు లోయ ఉందా, అసలు కొండ ఎంతవరకు ఉంది, ఏం కనబడలేదు అనమాట. సో చాలా టిపికల్గా ఉంది ప్లేస్. కాసేపు అయితే వర్షం పడేలా ఉంది. యాక్చువల్గా ఈ దగ్గరలో ఒక 2 ఫోర్ట్స్ కూడా ఉన్నాయన్నమాట, చాలా అంటే చాలా బాగుంటాయి. బట్ అవి కొంచెం దూరం. ఒకటి లోహగఢ్ ఫోర్ట్ ఒకటి ఉంది అనమాట, అది 23 కిలోమీటర్స్ అరౌండ్ వస్తుంది ఇప్పుడు ఉన్న లయన్స్ పాయింట్ టైగర్ పాయింట్ నుంచి. సో అది బట్ ఇప్పుడు మాన్సూన్ వల్ల మొత్తం చాలా జారుగా ఉంటుంది అనమాట, చాలా స్లిప్పరీగా ఉంటుంది, రిస్కీ. సో అలాంటి ఫోర్ట్స్ కొండలో ఎక్కి దెబ్బలు తగిలించుకునే కన్నా, ఐ మీన్ ఇలాంటి కొంచెం సేఫ్ ప్లేసెస్లో అయితే మీకు చూపిద్దామని అనుకుంటున్నాను. చూడొచ్చు ఇప్పుడు వరకు అందరూ ఫోటోలు తీసుకున్నారు. మళ్ళీ ఇక్కడ మబ్బులు వచ్చి వర్షం స్టార్ట్ అయిపోవడం వల్ల అందరూ అయితే వెళ్ళిపోతున్నారు. ఇంకా మన బ్రోవాళ్ళు చెప్పాను కదా, హైదరాబాద్ నుంచి అయితే వచ్చారనమాట ఇక్కడ పూణేలో అయితే కారు తీసుకొని రెంట్కి. సో వాళ్ళు అయితే ఇక్కడ వచ్చారు, సేమ్ ఈ ప్లేస్లో కలిసారనమాట. అండ్ బాబోయ్, వర్షం పడిపోతుంది అర్జెంటుగా. ఆజాము లగత్రోయ్, రే 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 రే, పెద్ద వర్షం పడిపోతున్నారు, పదరా, తడిసిపోద్ది ఫోను. ఏంటి ఇవన్నీ మబ్బులు మీదకి వచ్చి? బ్రో ఇంతకు మన కారు ఎక్కడ పెట్టని చెప్పు బ్రో, కాన్ఫిడెంట్గా. మరి ఇప్పుడు ఎటు వెళ్తావు? కారు ఎక్కడ పెట్టాం కూడా తెలియట్లా, మొత్తం మబ్బులు మీదకి వచ్చేస్తున్నాయి బాబోయ్. ఆజాము. సో లాస్ట్ టైం కూడా సేమ్ ఇలానే బైక్ మీద వచ్చా, భలే థ్రిల్లింగ్గా ఉంది. ఇప్పుడు కారులో వచ్చా, భలే చిల్లింగ్గా ఉంది. ఆల్ మబ్స్ కేమ్, రన్ 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 రన్. వర్షం పడిపోతుంది బాబోయ్, ఫుల్ జారింగ్ యాండ్ మండింగ్స్. సడన్లీ వర్షం కమింగ్స్, ఎంజాయ్ బాయ్ కమింగ్. సో వి స్టార్టెడ్ జర్నీ అగైన్ ఇన్ ద రెయిన్. సో మేమైతే ఇప్పుడు కోరీగఢ్ అని చెప్పి ఒక ప్లేస్ కనిపిస్తుంది దగ్గరలో, అది మౌంటైన్ పీక్ అట, అది కూడా బాగుంటుందేమో అనిపిస్తుంది. సో గూగుల్లో ఎత్తుక్కొని వెళ్ళిపోతున్నాం అనమాట, ఏం జరుగుద్దో తెలీదు, వెళ్ళిపోవాలి. వెళ్దాం కోరీగఢ్ అని చెప్పి ఆ ప్లేస్కి వెళ్ళేసి అక్కడ ఏముందో అనేది చూపిస్తా. ఆ కోరీగఢ్కి వెళ్ళే రూట్లో ఇక్కడ వ్యూ బాగుందని చెప్పి మళ్ళీ అక్కడ కార్ ఆపాము. ఏంటిది ఇంత అద్భుతంగా ఉంది చోటు, మొత్తం చూస్తున్నారు ఫ్లవర్సే, బాగుంది, చాలా అంటే చాలా బాగుంది.
నాకు ఈ పువ్వులన్నీ చూస్తుంటే సినిమా పాట ఒకటి గుర్తొస్తుంది, పూలనే కులకేయమంట తను వచ్చనంట తను విచ్చనంట. అరే అయ్యంటే మరి నేనను అర్థం తెలిసాయి నిన్న మొన్న అదిరిపోయింది చూడండి మొత్తం చాలా బాగుంది కదా లొకేషను, నాకైతే చాలా నచ్చింది. మరి వావ్ ఇక్కడ ఏదో చిన్న నీటి కాలువ లాంటిది కూడా ఒకటి ఉంది చూపిస్తా. ఇక్కడ మాస్టర్ పాములు ఏమైనా ఉన్నాయంటారా, మొత్తం పొదల్లో ఉన్నాయి కదా, ఏ సర్ప్రైజ్ బయటకు వచ్చాడంటే ప్రాబ్లం అయిపోద్ది. అగైన్ రెయిన్ స్టార్టెడ్ షిట్ మ్యాన్ వీ నీడ్ టు గో బ్యాక్ హెడ్ టువర్డ్స్ కార్ కమాన్ కమాన్. నేను నైట్ నుంచి కూడా ఏం తినలేదు, బాగా ఆకలేస్తుంది. అండ్ ఇక్కడ జస్ట్ మ్యాగీ అడిగినా సరే 150 రూపాయలు చెప్తున్నారు. సో అందుకనే ఇలా కోరిగడికి వెళ్తున్నాను చెప్పాను కదా. వెళ్ళే రూట్లో ఒక దగ్గర కార్ ఆపేసి ఇక్కడ ఏదో చిన్న స్టాల్లో ఉంది, పకోడీ టీ అండ్ పోహా ఏవో కొన్ని ఉన్నాయి. సో అవైతే ఆర్డర్ ఇచ్చాం. మా ఫ్రెండ్ అయితే పోహా ఆర్డర్ ఇచ్చాడు 60 రూపాయలు అట. ఏం తింటారు ఇయ్యే మైక్, జీవనం సాగించాలి మైక్. ఒక పక్క వర్షం ఇంకో పక్క పకోడీలు. వర్షంలో వేడివేడి పకోడీలు తింటే చాలా బాగుంటుంది కదా. మీలో ఎంతమందికి ఇష్టం వర్షంలో వేడివేడి పకోడీలు తినడం? ఇది ఏదో షీరా అంట, దీని పేరు నోక ప్రసాదం. దీన్ని షీరా అంటున్నారు, హిందీయా మరాఠీ లాంగ్వేజ్ మరి షీరా అట. బాగా ఉంది షాప్ ఇప్పటివరకు పకోడీలు పోగా తిన్నా టేస్ట్ తెలియట్లేదు వేడివేడిగా ఉంది కానీ. షీరా ఇది కూడా 60 రూపాయలే, అన్నీ 60. ప్రజెంట్ ఆ కోరిగడ్ ఫోర్ట్కి ట్రెక్కింగ్ అయితే చేయాలట. మేమనుకున్నాం డైరెక్ట్ కార్ వెళ్ళిపోద్దేమో అనుకున్నాం. సో ప్రజెంట్ నేను ఉన్నది పేట్ షహాపూర్ అనే విలేజ్ దగ్గర ఉన్నాను. సో ఆ బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా అదంతా విలేజ్. సో ఈ పేట్ షహాపూర్ దగ్గర నుంచి కొండ కనిపిస్తుంది ఆ బ్యాక్గ్రౌండ్లో, ఆ కొండ. సో అక్కడికైతే ఎక్కాలి. సో ఐ థింక్ అరౌండ్ గంట లేదంటే ఒక 50 నిమిషాలు పట్టొచ్చు ఎక్కడానికి. సో కార్స్ అన్నీ ఇక్కడే పార్క్ చేసాలన్నమాట. ఒక 100 రూపీస్ అయితే తీసుకున్నారు మా కారు. ఇందాక అక్కడ ఒక మౌంటైన్ చూపించాను గుర్తుందా? సో అక్కడికే వెళ్దాం అనుకున్నాం పైకి. ఇప్పుడైతే మొత్తం మబ్బులు వచ్చాయి, అసలు మౌంటైన్ ఉన్నట్టే కనిపించట్లేదు కిందన. అసలు పైకి వెళ్తే వ్యూస్ కనబడతాయో కనబడవో, కుదిరితే ఇక్కడ పార్కింగ్ ప్లేస్ నుంచే డ్రోన్ ఎగరేద్దాం అనుకుంటున్నా కొంచెం క్లైమేట్ సెట్ అయ్యాక. చూద్దాం ఒకవేళ కుదిరితే ఆ డ్రోన్ షాట్స్ ప్లే చేస్తే చూడండి. ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాం. ఇప్పుడే టైం అరౌండ్ మధ్యాహ్నం 1 గంట అవుతుంది. రూట్ చూడొచ్చు మొత్తం మట్టి మట్టిగా స్లిప్పరీగా ఉంది. బట్ మన దగ్గర కొంచెం ట్రెక్కింగ్ షూస్ లాంటివి ఉన్నాయి, బట్ ఇవి ట్రెక్కింగ్ షూ అయితే కాదు. స్టిల్ జారుతుంది మొత్తం, అరౌండ్ 1 గంట పట్టొచ్చు. చూడొచ్చు ఎలా ఉందో రూట్ అంతా. ఆ పైన ఉంది మొత్తం మబ్బులు కప్పేసి ఆ కోట దగ్గరికి అయితే వెళ్ళాలి. ఇదొక రూట్ ఉంది, బట్ ఇటువైపు ఇంకో చిన్న రూట్ ఉంది, ఇటు నుంచి అయితే వెళ్దాం. మైక్ ఇదంతా బురద బురదగా ఉంది, కాలేస్తే జంబలు అక్కడ జారిమిట్టేలా జారిపోయేలా ఉంది. ఒక 1.5 గంట ఇలా జారుడిగా ఉన్న ప్లేస్లో ఎక్కితే మిగతా అక్కడి నుంచి ఇంక డైరెక్ట్గా స్టెప్స్ ఆ కోట వరకు. కోరిగడ్ ఫోర్ట్ పైన ఉంది. సో వన్స్ పైకి వెళ్ళాక చూపిస్తా. నా ఇద్దరు ఫ్రెండ్స్ అయితే అదిగా వస్తున్నారు మెల్లిగా. టూ స్లిప్పరీ మ్యాన్, జంబలు అక్కడ జారిమిట్టాయ్యా. హో అయ్యా, యాక్చువల్గా మహారాష్ట్రలో చాలా ఫోర్ట్స్ ఉన్నాయి, 1000 కొద్దీ ఫోర్ట్స్ ఉన్నాయన్నమాట. అన్నీ చాలా పురాతనమైనవి. బైక్ ఎత్తున దూర్ బౌత్.
ఓడి అమ్మ, ట్రెక్కింగ్ చేసినప్పుడు ఎప్పుడు పైనుంచి వచ్చేవాళ్ళని అసలు అడగకూడదు, పక్కనే పక్కనే అంటారు. కానీ ఇదేంటో రివర్స్లో బహుత్యాబి అంటున్నాడు. అమ్మా ఇలా ఉంటే పర్వాలే, కానీ చాలా జారుడుగా ఉంది. జారుగా ఉంది అంటున్నా. సో అదంతా స్లిప్పరీ ఆ ప్లేస్ నుంచి కొంచెం మళ్ళీ క్లోజ్డ్ ఏరియాకి వచ్చాం. ఇదంతా చూడడానికి అయితే ఫారెస్ట్లో ఉంది, ఇదంతా చిన్న సైజు ఫారెస్ట్ అన్నమాట. మోస్ట్ అడ్వెంచరస్. ప్రజెంట్ ఫాగ్ తగ్గింది కాబట్టి ఇలా కనబడుతుంది, కొంచెం విజిబుల్గా ఉంది. ఫాగ్ ఇందాక వచ్చేసినట్టే సేమ్ అలానే ఉండుంటే అసలు ఎదురుగా రోడ్డు ఉందా లేదా అసలు పాత ఉందా లేదా కూడా తెలీదు. చాలామంది చిన్న చిన్న పిల్లలు కూడా ఎక్కేస్తున్నారు, అరౌండ్ 8 ఇయర్స్ 9 ఇయర్స్ పిల్లలు. అంత డిఫికల్ట్ ట్రెక్ ఏం కాదు, బట్ స్లిప్పరీగా ఉంది. మంచి షూ ఉంటే ట్రెక్కింగ్ షూ ఈజీగానే మనం మౌంట్ చేసేయచ్చు ఈ ఫోర్ట్ పైకి. మనకు పెద్దగా ట్రెక్కింగ్ ఎక్స్పీరియన్స్ లేదు కానీ కొన్ని కొండలు అయితే ఎక్కాము హిమాచల్ సైడ్. సో బాగుంటుంది, అంటే ఐ మీన్ ట్రెక్కింగ్ చేసినప్పుడు మంచి యాక్టివ్గా అనిపిస్తుంది అనమాట. అండ్ అక్కడక్కడ ఇలాగ మ్యాగీ పాయింట్లు ఇవి అవి ఉన్నాయి. బట్ ఇదైతే క్లోజ్డ్లో ఉంది, వచ్చినప్పుడు అక్కడైతే ఒకటి ఉంది మ్యాగీ పాయింట్, ఇదైతే క్లోజ్లో ఉంది అనమాట. ఎందుకంటే మళ్ళీ అటు చూడండి ఆ సెల్ టవర్ అయితే కనిపించట్లేదు, మళ్ళీ మబ్బులు వచ్చాయి. లోనవాలలో ఏం నడుస్తుంది? ప్రజెంట్ ఫాగ్ నడుస్తుంది. ట్రెక్కింగ్ అంతా సాఫీగా కొనసాగుతుంది అనుకుంటే సడన్గా వర్షం స్టార్ట్ అయిపోయింది, చాలా పెద్ద పెద్దగా పడుతున్నాయి చినుకులు. మేము అయితే అక్కడ కనిపిస్తుందా? మీకు కనిపించట్లేదు లేండి, నాకే సరిగ్గా కనబట్టలేదు. అమ్మా వర్షం పడడం వల్ల రాయలు ఇంకా స్లిప్పరీగా ఉన్నాయి. అండ్ తలదాల్చుకోవడానికి ఒక షెల్టర్ ఉంటే బాగుండు. ఓ ఇక్కడ ఒక చిన్న షెల్టర్ లాంటిది అయితే ఉంది. 3/4 పెట్టుకో. ఓకే సార్. బ్యాక్గ్రౌండ్ కరెక్ట్గా చూసుకో. అలాగే. ఫోకస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో ఫుల్ ఆఫ్ వాటర్, వాటర్ ఈస్ కమింగ్ ఫ్రమ్ అప్ సైడ్. We are not able to go properly. మా మొత్తం అయితే చాలా జారుగా ఉన్నాయి రాయలన్నీ. ఇప్పుడే పెద్ద వర్షం పడింది, సో అందుకే మొత్తం పైన జలపాతం వచ్చేస్తుంది అన్నమాట. జలపాతం మనల్ని పరిశోధిస్తుంది గిబ్స్. అమ్మ కాలు దిగుతుంది రాట్లా. ఏంటన్నా అలా నడుస్తున్నావు? ఇలాంటప్పుడే మనం అడుగు ఆచి తూచి వేయాలి. కరెక్ట్. ట్రెక్కింగ్కి వెళ్ళే రూట్లో ఇక్కడైతే ఒక షాప్ అయితే పడిపోయింది. ఆ ముందున ఒక లోకల్ అతను అడిగితే వెళ్ళేటప్పుడు రోడ్లో ఐ మీన్ మేకులు ఇవి అవి ఉంటే చూసుకోండి అన్నారు. సో ఇదే అనుకుంటా. ఒక పెద్ద షాప్ అయితే పడిపోయింది అన్నమాట, ఫుల్ గాలేసి. ఎందుకంటే ఇక్కడ ఎప్పుడు వర్షం పడుతుంది ఎప్పుడు గాలి వస్తుంది ఏం తెలియట్లా. సో షాప్ అంతా పాపం ఇలా పడిపోయింది. నేను నైట్ స్టిల్ వీఆర్ గోయింగ్. మొత్తం జంగిల్ ఎక్స్పీరియన్స్. ఆడికి రూట్ ఇటు అని చెప్పండి, అటు ఎటు వెళ్ళిపోతున్నాడు అడవిలోకి. ఇట్రా బాబు రే, ఇట్రా. నేనే గైడ్ చేసుకోవాలి, నేనే తీసుకెళ్ళి. ఏంటిది ఏంటిది? లాట్ ఆఫ్ ప్రెషర్ మ్యాన్, లాట్ ఆఫ్ ప్రెషర్. అండ్ ఈ కేబుల్స్ కనిపిస్తున్నాయి కదా, చూడండి అది అక్కడ కనిపిస్తుంది కదా, మనం అక్కడికి వెళ్ళాలి. కోరిగడ్ ఫోర్ట్ అక్కడి నుంచి ఇక్కడ వరకు మొత్తం చాలా పెద్ద ఫోర్ట్. ఇవన్నీ ఎందుకు కేబుల్స్ ఉన్నాయి, అక్కడ ఒక పోల్ ఉండి కేబుల్స్ ఉన్నాయన్నమాట. ఇటువైపు అయితే కార్లు వస్తున్నాయి. యాక్చువల్గా మేము ఈ ఇక్కడికి వచ్చే ముందు ట్రెక్కింగ్ కాకుండా రోడ్ రూట్ చూపించింది ఇలా ఇక్కడ వరకు. కానీ కొంతమంది లోకల్స్ ఏమి ఇది గల్తీ రూట్ అన్నారు. సరే అని చెప్పి ఇలా ట్రెక్కింగ్ చేసుకుని వస్తే అక్కడ వెహికల్స్ ఉన్నాయి. ఇక్కడ నుంచి మనకి ఇంతసేపు బురద ఈ మట్టి ఇవన్నీ ఇలా ఉంది కదా పాత్, బట్ ఇక్కడ నుంచి మాత్రం మనకు అన్ని స్టెప్స్ అన్నమాట. గాయ్స్ వర్షం పడి మొత్తం కోట అంతా తడిసిపోతుంది, ఇది వాటర్ ప్రూఫ్ది కాదు. సో ఆరదని చెప్పి తీసేయాల్సి వచ్చింది. చూడండి ముసలి వాళ్ళు కూడా ఎక్కేస్తున్నారు ఈ ట్రెక్. అందరూ ఎక్కొచ్చు అన్నమాట, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు. ఫైనల్గా
కోట దగ్గరికి అయితే రీచ్ అయిపోయాం. వెళ్ళి చూద్దాం అసలు కోట పైన ఉందో. సో ఫోర్ట్ పైకి అయితే ఎక్కేసాం. మొత్తం చూడండి ఎంత బాగుందో, మొత్తం గ్రీనరీ వ్యాలీలా ఉంది చూడడానికి. అంతా చాలా బాగుంది పైన, ఫోర్ట్ చాలా పెద్దది. ఛత్రపతి శివాజీ మహారాజ్ పరిపాలనలో వన్ ఆఫ్ ద ఫోర్ట్ అట, అండ్ 1500 నాటి ఫోర్ట్ అంట ఈ కోట. మొత్తం గ్రీనరీగా చాలా అంటే చాలా బాగుంది. పెద్ద కష్టమేం కూడా కాదు ఈ ట్రెక్ చేయడం, చిన్నపిల్లలు ముసలి వాళ్ళు కూడా ఎక్కేస్తున్నారు. కాకపోతే ఆ స్టెప్స్ కొంచెం జారుగా ఉన్నాయి, మాన్సూన్ కదా వర్షాలు రోజు పడడం వల్ల. బట్ ఫస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ మాత్రం అది కొంచెం టిపికల్గా ఉంది, లైక్ వర్షం పడి జారు జారుగా. ఆ తర్వాత నుంచి అన్ని స్టెప్సే పర్వాలేదు, ఎక్కేచ్చు ఈజీ ట్రెక్. ఈ ఫోర్ట్ పైన ఒక టెంపుల్ కూడా ఉంది. ఇదిగోండి టెంపుల్, కోరడీమాత మందిరట. ఈ టెంపుల్ పక్క నుంచి ఏదో చిన్న రూట్, ఇక్కడ నుంచి ఇంకా బాగుంటుందేమో వ్యూ. మబ్బుల వల్ల క్లియర్గా లేదు కానీ బట్ వ్యూ అయితే చాలా బాగుంది. అండ్ ఈ ఫోర్ట్ మధ్యలో చిన్న పాండ్లా ఉంది, అండ్ ఈ ఫోర్ట్ మధ్యలో చిన్న పాండ్లా ఉంది. ఇదంతా ఫ్లాట్ సర్ఫేస్ కదా, వర్షం పడి పడి వాటర్ అంతా ఇక్కడే స్టోర్ అయిపోయి ఇది ఒక చిన్న పాండ్లా అయితే ఫామ్ అయిపోయింది. మబ్బులు అయితే అలా అలా ఎక్కువైపోతున్నాయి. మళ్ళీ కిందకి వెళ్ళిపోవాలి అర్జెంటుగా కాసేపు ఉండి. సో ట్రెక్కింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది, మళ్ళీ బ్యాక్ టు మేము పార్క్ చేసాం కదా కార్ని, అక్కడికి వెళ్ళిపోతున్నాం పార్కింగ్కి. సో ఎక్కడం కష్టమే, దిగడం కొంచెం పర్వాలేదు ఈజీగానే, బట్ స్టిల్ జారుగానే ఉంది. ఫోర్ట్ పైనుంచి వ్యూస్ చాలా బాగున్నాయి. అండ్ మళ్ళీ చూడండి సన్ వచ్చింది. మేము పైన ఉన్నంతసేపు ఏమో వర్షం పడింది లైట్గా, మళ్ళీ ఇప్పుడేమో సూర్యుడు వచ్చాడు. అండ్ ఈ బ్లాగ్ అంతా మీకు నచ్చిందని అనుకుంటా, లైన్స్ పాయింట్, సో అక్కడ విజువల్స్ అవి చూపించా, అండ్ ఈ కోరిగడ్ ఫోర్ట్ చూపించా. అండ్ ఫర్దర్గా వచ్చే వీడియోస్లో ఇంకా మంచి మంచి ప్లేసెస్ చూపిస్తా. అండ్ డ్రోన్ షాట్స్ కూడా చాలా రిస్క్ చేసి డ్రోన్ ఎగరేసా, ఎందుకంటే క్లైమేట్ ఒకటి బాగాలేదు, ప్రతి 10 నిమిషాలకు వర్షం పడిపోతుంది. స్టిల్ అయినా సరే ఎగరేసా, మంచి ఆ ఫోర్ట్వి మంచి వ్యూస్ వస్తాయని. ఆ వ్యూస్ అన్నీ చూసే ఉంటారు, మీకు నచ్చే ఉంటాయి. ఈ వ్లాగ్ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్, ఇట్లు మీ మనీ.